స్పేస్ అంటే మంత్రానికి మంత్రానికి మధ్యలో ఉండేటువంటి సైలెన్స్కి స్పేస్. మీరు మంత్రానికి మంత్రానికి మధ్యలో శివయ్య గుర్తొచ్చాడు అనుకోండి, అంటే శివయ్య బాకీ ఉన్నాడు. వీడు ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, దీన్ని అసోసియేషన్ అంటారు. ఓ నమ శివాయ అనేప్పటికీ ఎవడు గుర్తుకొస్తాడు? శివయ్య గుర్తుకొస్తాడు. శివయ్య ఎందుకు గుర్తుకొచ్చాడు? శివుడు గుర్తుకు రావచ్చు కదా. శివయ్య ఎందుకు గుర్తుకొచ్చాడు అంటే శివయ్య 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, అంచేత శివయ్య గుర్తుకొచ్చాడు. దాంతో వీడు 1000 రూపాయలు తీసుకున్నప్పుడు 2-3 నెలలు అయిపోయింది. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఊరికే డబ్బు ఎక్కడి నుంచైనా చెట్టుకు కాస్తుందా డబ్బు? కష్టపడి పనిచేస్తే వస్తుంది కదా. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలనే జ్ఞానం ఉండద్దా? ఇతరుల సొమ్ము తీసుకునేప్పుడు ఉన్న ఉత్సాహం తిరిగి ఇచ్చేప్పుడు ఉండదు జనాలకి. ఏమిటో ఈ సమాజం ఏ విధంగా ఉంది అంటూ అలా పోతూ ఉంటుంది మనస్సు. మధ్యలో ఓ నమ శివాయ సాగిపోతూ ఉంటుంది. అది అసలు సమాధియే కాదు, అది అలా ఉండకూడదు. మనస్సు ఎప్పుడైతే ఇటు అటు పరుగులు తీస్తుందో మీరు స్పీడ్ పెంచాలి. స్పీడ్ పెంచితే మీకు మనస్సు యొక్క ఆ పరుగు బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు మీ మనస్సు చంచలంగా జపానికి కూర్చున్నారు, బాగా చంచలంగా మనస్సు ఇటు అటు పరుగులు తీస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అలా పెంచాలి. అంటే మనస్సు ఇంకొక సంకల్పం చేసేంత సావకాశం దానికి ఇవ్వకుండగా మీరు దాన్ని స్పీడ్లో పెట్టాలి. అది ఓం నమ శివాయ అయిపోయింది, ఎక్కడికైనా పరిగెత్తుదాం అనుకునే లోపల మళ్ళీ ఇంకో ఓం నమ శివాయ అందుకుంటుంది. దాంతో దానికి పరుగు తీసేయడానికి ఛాన్సే ఉండదు. అలా ముందు స్పీడ్గా మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే అది కొంచెం సెటరేట్ అవుతుంది, అంటే కొంచెం దాని వేగం తగ్గుతుంది. వాసన తగ్గిందని సంసార వాసన తగ్గాలి. మీరు సెల్ ఫోన్ పక్కన కూర్చొని జపం చేస్తుంటే ఈ లోపల ఇది మోగుతుంది, ఈ జపం అక్కడికో పోతుంది. అలా చేయకూడదు. కర్ణ పిశాచి అని పేరు సెల్ ఫోన్కి ఎప్పుడైనా విన్నారా మీరు ఆ మాట? అలా కర్ణ పిశాచిని పక్కన పెట్టుకుంటే ఆ పిశాచ్యం ఏం చేస్తుంది? పిశాచ్యం పట్టుకుని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు తెలుసా, సెల్ ఫోన్ కారణంగా కాపరాలు చెడిపోయి కోర్టులకు వెళ్ళిపోతూ ఉంటారు జనులు, మీకు తెలుసా సంగతి? సెల్ ఫోన్ కనుక లేకపోతే అంత పని అయ్యి ఉండేది కాదు. కాబట్టి దానికోసం సెల్ ఫోన్ను నిందించకూడదు. ఇప్పుడు కూరగాయలు తరుగుతో చేయి కోసుకుని 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు ఒక ఆయన, డయాబెటీస్ అయిన చేయి కోసుకున్నాడు, 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి కత్తిని కనిపెట్టిన వాడిని నిందిస్తామా? అలా చేయం కదా. మనం జాగ్రత్తగా ఉండాలి. అస్తూ, సో మనస్సు అలాగా వేగంగా ఉన్నప్పుడు ఓం నమ శివాయ అధికంగా చెప్తాం. తర్వాత కొంచెం 2-3 నిమిషాలు ఆ ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే మనస్సుకి కొంత ఏకాగ్రత వచ్చింది, కొంత స్థిరమైంది, ఆ చంచలత్వం తగ్గింది అని మీకు తెలుస్తుంది, అప్పుడు ఏం చేయాలంటే దాన్ని స్లో చేసుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని స్లో చేయాలి. తీరా స్లో చేసేప్పటికి మళ్ళీ సంసారంలోకి పోతుంది అనుకోండి, మళ్ళీ స్పీడ్ పెంచుకోవాలి. స్పీడ్ పెంచితే ఈసారి కొంచెం సేపు స్పీడ్గా చేసేప్పటికి మళ్ళీ మనస్సు స్టెబిలైజ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ స్లో చేసేయాలి. దీనికి మాలకి పనికిరాదు ఇది. ఈ మెథడ్ మాలకి పనికిరాదు. మాల ఉపయోగిస్తే మీకు ఈ మెథడ్లో అది ఎప్పటికి పూర్తవుతుంది ఆ మాల? అది పూర్తవదు. అది మీకు నెంబర్ కావాలనుకుంటే ఈ 2nd, 3rd, 4 పక్కన పెట్టేసి మీరు ఫస్ట్లోనే ప్రొసీడ్ అయిపోండి అంతే. ఇంకా ఎలా ఉన్నా నెంబర్ మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1000 టైమ్స్ నేను జపం చేసేయాలి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ, అలాగే పోతుంది అది. ఇది ఒక సాధన కింద చాలామంది చేస్తూ ఉంటారు. ఇది ఇలా జపం చేయటం, మాలని తిప్పేస్తూ ఉంటారు, దీన్ని ఒక సాధన కింద జపం చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మాలలు మీకు అమ్ముతూ ఉంటారు. శ్రీశైలం వెళ్ళారనుకోండి, ఎక్కడ చూసినా 100లాది మాలలు అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. అవి అమ్ముతున్నారంటే మరి కస్టమర్స్ ఉంటే అమ్ముతారు, తప్ప లభితే ఎందుకు అమ్ముతారు? ప్రతివాడు కూడా ఏదో ఒక మాల ఒకటి పెట్టుకుని ఏదో జపం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే దాంట్లో గుణం ఉందా దోషం ఉందా అంటే మరి జపాన్ని పెద్దలు బోధించినారు, జపా యజ్ఞానాన్ని జపయజ్ఞోస్మి అని శ్రీకృష్ణుడు కూడా అన్నాడు. ఇది ప్రతిదీ జపమే, ఎలా చేసినా జపమే, మధ్యలో కబుర్లు చెప్తూ చేసినా కూడా జపమే అవుతుంది మరి. కాబట్టి జపాన్ని దానికి ఒక వాల్యూ సొసైటీలో ఉన్నప్పుడు, ఈ మత గ్రంథాల్లో దానికి ఒక ప్రాముఖ్యాన్ని ఇచ్చినప్పుడు అవుట్రైట్గా దీనివల్ల ఉపయోగం ఏం లేదు అని ఎలా అనగలుగుతాము? అనలేము.
కాబట్టి నేనేమంటూ ఉంటానంటే దానివల్ల ఉపయోగం తక్కువ అంటూ ఉంటాను. తర్వాత దాంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. పెద్ద సమస్య ఏమిటంటే మీరు ఎప్పుడైతే జపాన్ని మెకానికల్ అండ్ రెపిటేటివ్గా చేసేస్తూ ఉంటారో మీ మైండ్ డల్గా అయిపోతుంది. ఆ సూక్ష్మమైనటువంటి వస్తువును తెలుసుకునే సామర్థ్యాన్ని మనస్సు కోల్పోతుంది. సో దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని మన కఠోపనిషత్తు చెప్తూ ఉంటుంది. అత్యంత సూక్ష్మమైన ఆ తత్వాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. దానికి మనస్సు ఆ సూది మొనవలే మంచి సూక్ష్మంగా ఉండాలి. సూక్ష్మగ్రాహిత్వం అనే లక్షణం మనస్సుకు ఉండాలి. మీరేమో మాలల మీద మాలలు అలా తిప్పేస్తూ నెంబరు పెంచుకుంటూ పోతే ఆ సూక్ష్మగ్రాహిత్వం అనే లక్షణాన్ని అది కోల్పోతుంది. మీకు జపం చేసిన పుణ్యం పోగుపడుతూ ఉండొచ్చు గాక, కానీ మనస్సు యొక్క సూక్ష్మగ్రాహిత్వం అనేటువంటి లక్షణమును కోల్పోతుంది. కాబట్టి మాల పక్కన పెట్టండి. ఈ సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి సందర్భంలో ఇది మాలా కౌంటు సందర్భం కాదు. ఇది ఈ సందర్భం ఏమిటంటే సమాధి సందర్భం. కాబట్టి ఓ నమ శివాయాన్ని స్పీడ్గా మొదలుపెట్టి మీ మనస్సు ఏకాగ్రమవుతున్న సందర్భంలో దాని స్పీడ్ తగ్గించండి. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఇంకా తగ్గించండి. ఈసారి ఏం చేస్తారంటే ఫోకస్ని మంత్రం మీద నుండి సైలెన్స్ మీదకి షిఫ్ట్ చేసుకోండి. ఆ సెకండ్ టు థర్డ్ వచ్చేప్పటికి ఇప్పుడు ఇంకా మంత్రం మీద ఫోకస్ తక్కువ ఉంటుంది, సైలెన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, మంత్రం జపం కావట్లేదు, ఇప్పుడు సైలెన్స్ జపం అవుతోంది. అది ఇది మంత్రం యొక్క జపంలాగా ఆ స్థితి నుంచి సైలెన్స్ యొక్క జపంలోకి వచ్చింది. దీన్నే ఓ రకంగా అజపాజపము అని అనొచ్చు. ఓ రకంగా అజపాజపం అనేది ఇంకోటి ఉంది, ఊరికే నేను అలా వర్ణిస్తున్నా దాంట్లో. ఎందుకంటే ఇక్కడ మీ ఫోకస్ మంత్రం మీద నుండి సైలెన్స్ మీదకి పోయింది కనుక, ఇలా కొంతకాలం జపం చేసేప్పటికీ మీ మనస్సుకి సైలెన్స్గా ఉండిపోవాలని అనిపిస్తుంది. మధ్యలో ఆ మంత్రాన్ని పికప్ చేయటం కూడా మానేసి సైలెన్స్గా ఉండిపోవాలని అనిపిస్తుంది. అప్పుడు మీరు సైలెన్స్గా ఉండిపోండి. అయ్యో మంత్రం మానేస్తే శివుడికి కోపం వస్తుందేమో అని అలాంటివి పెట్టుకోవద్దు. శివుడికి ఏం కోపం రాదు, ఎందుకంటే సైలెన్స్ కూడా శివుడే. నిజానికి సైలెన్సే అసలు సిసలైన శివుడు. కాబట్టి సవికల్పంలోంచి నిర్వికల్పంలోకి వచ్చినాము. ఇది ఒక పద్ధతి. దీన్ని చిన్మయానందజీ వర్ణించారు. దీన్ని మెడిటేషన్ అనే పుస్తకంలో ఒక చాప్టర్లో వర్ణించారు. సవికల్పంతో మొదలుపెట్టి నిర్వికల్పంలోకి రావచ్చు, లేదా మీరు సవికల్పంలోనే కొనసాగించవచ్చు. నిర్వికల్పాన్ని మళ్ళీ ప్రత్యేకంగా వేరే కూడా మీరు నిర్వికల్ప మెడిటేషన్ అని మీరు అభ్యాసం చేసుకోవాలి. తర్వాత ఈ మెడిటేషన్ అనేది ఒక సాధనగా మొదలుపెట్టి సహజంగా ఉండిట్లాగా దాన్ని తీసుకురావాలి. సాధనగా మొదలు పెడతాం అంటే ఒకటి పొద్దున్న ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుంటాము, ఇంకా మిగిలిన టైం అంతా సంసార విషయాల్లోనే ఉంటాము. ఇంకంతకంటే ఉంది, మిగిలిన టైం అంతా సంసారమే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ధ్యానము పూజ అన్ని పూర్తయ్యేప్పటికీ 8 అయిందనుకోండి, మళ్ళీ సాయంకాలం వరకు కూడా మీరు ఎలా ఉంటారు, సంసారంలోనే ఉంటారు కదా. ఏవో సంసారానికి సంబంధించినటువంటి ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, మీరు చేస్తూ ఉంటారు, ఇంటర్నెట్లో వస్తూ ఉంటే మళ్ళీ మీరు చేస్తూ ఉంటారు, ఇంకా ఫేస్బుక్, ట్విట్టరు ఇలాంటివి మొదలుపెట్టారంటే అది ఇంకా ఒక అగాధమైన సముద్రం. అది దాంట్లో పడిపోయారంటే ఇంకా మీరు దాని నుంచి లేవని కూడా బయటికి కూడా రాలేకపోతారు, దాంట్లోనే ఉండిపోతారు. మొబైల్ యాప్ ఇలాంటివి పెట్టేసుకుని మీ సెల్ఫోన్ కాదు అది, ఇట్ ఈజ్ ఏ కంప్యూటర్ ఇన్ హ్యాండ్. దాంట్లో మొబైల్ యాప్స్ ఉంటాయి, ఆవృద్ధి కావో. మీరు చొక్కా కొనుక్కోవాలనుకోండి, 2500 చొక్కాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి, మీరు అలా చూస్తూ ఉండొచ్చు. 2500 చొక్కాలు చూసి ఓ చొక్కా కొనుక్కుని అది ఓ 10 రోజులు తొడిగి పక్కన పారేసి మళ్ళీ ఇంకో చొక్కా కొనుక్కోవడం. అంటే సంసారం అనేది ఎలా తయారైందో మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ వాతావరణంలో ఆ మనోరాజ్యం పెరిగిపోతే మీకు ఆత్మస్వరూపం అనుభవానికి రావడం కష్టం అవుతుంది.
కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే నిర్వికల్ప సమాధిని కూడా ప్రత్యేకంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? మంత్రంతో ప్రారంభం చేయం దాన్ని. మనం దాన్ని ఎలాగ ప్రారంభం చేస్తామంటే ఆత్మనిష్ట అనే దాంతో ప్రారంభం చేస్తాం. ఈ గురి ఇంతకుముందు నేను చెప్పాను, అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తా. అది కూడా చెప్పేసి శ్లోకానికి వద్దాము. ఇప్పుడు మీ లోపల రెండు స్థితులు ఉంటాయి, మీరు ఆ రెండింటిని బాగా అనుభవానికి తెచ్చుకోవాలి. రెండు ఉంటాయి. అనుభవానికి తెచ్చుకోవడం అంటే తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే మీ లోపల ఉండేదే గుర్తుపట్టాలి. ఓహో ఇది 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 ఫలానా ఇది ఫలానా అనే రెండు స్థితులను మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు మీరు జ్వరంగా ఉందనుకోండి, మీకు తెలుస్తుంది జ్వరంగా ఉంది, ఒళ్ళుంతా నొప్పులుగా ఉంది అని తెలుస్తుంది కదా మీకు. ఆ పేడ మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఈ లోపల పారాయిస్టమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. పారాయిస్టమాల్ ఈజ్ యూనివర్సల్ డ్రగ్, అది ఎవర్ గ్రీన్. అది 1910లోనో ఎప్పుడో దాన్ని కనిపెట్టారు. ఈ రోజు కూడా 2015 వచ్చినా కూడా పారాయిస్టమాల్ అలా పోతూ ఉంటుంది. దాన్ని ఎసిటామినోఫెన్ అని కూడా అంటారు కబూలు. అది ఎప్పటికీ పక్కకి పోతుంది, ఎప్పుడు ఉంటుంది. అది ఇట్స్ ఏ యూనివర్సల్ మెడిసిన్. అది వేసుకోగానే జ్వరం తగ్గిపోతుంది. జ్వరం తగ్గడంతో మీకు ఆ తలనొప్పి ఒళ్ళు నొప్పులు తగ్గి కొంత కుదుటగా కొంచెం ఒళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఒక్కపిసరి కుదుటబడినట్టు అనిపిస్తుంది. మళ్ళీ రావచ్చు పారాయిస్మాల్. ఇంకా అన్నిటికీ మహావ్యాధి నివారణం అని నేను అంటల్లా. అలా వేసుకున్న అరగంటకే మీకు దాని తేడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ రెండు స్థితులు మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి. మీ అనుభవానికి సంబంధించిన విషయం, దీని మీద ఎవరో వచ్చి ఉపన్యాసాలు అవి చెప్పక్కర్లా, మీకే తెలుస్తూ ఉంటుంది. జ్వరం తగ్గిన సంగతి మీకు తెలీదు, తెలుస్తూ ఉంటుంది. ఆ జ్వరం వచ్చింది, చాలా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది, అలసటగా ఉన్నది అనే సంగతి మీకు తెలీదు, తెలుస్తూ ఉంటుంది. మీకు కొంచెం మందో ఏదో వేసుకుని విశ్రాంతిగా ఒక గంట ఉండేప్పటికీ ఇప్పుడు ఫ్రెష్గా ఉంది అని మీకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ లోపల రెండు స్థితులు ఉంటాయి. ఒకటి ఏమిటంటే మీ మనస్సు కదులుతూ ఉంటుంది. కదలడం ఏమిటి? పరిగెత్తుతూ ఉంటుంది. నిజానికి కొంచెం సాధన చేసినట్లయితే పరుగులెత్తడం మానేసి కదులుతూ ఉంటుంది. పరుగులెత్తిది ఏముంది? కదులుతూ ఉంటుంది. మీరు ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేస్తారు. తర్వాత ఈ ఫోన్లు ఇవన్నీ, ఈ ఫోన్ల గురించి పదే పదే చెప్తున్నాను నేను, ఎందుకంటే దట్ సీమ్స్ టు బి ది మెయిన్ ఆబ్స్టికల్ ఫర్ సమాధి. అందుకోసం దాన్ని చెప్పాల్సి వస్తుంది. ఇంక లేకపోతే ఉంటుంది. ఇప్పుడు ఏకాంతంగా ఉన్నారనుకోండి, మీకు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఏకాంతంగా కాదు పోనీ, మీరు మీ భార్య ఇంట్లో ఉన్నారు, మిమ్మల్ని ఆవిడ డిస్టర్బ్ చేస్తుంది, ఆవిడ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా పనిగట్టుకుని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇవి కర్ణ పిశాచే పెద్ద సమస్య. అందుకోసం దాన్ని అలా నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. నేనేమంటానంటే అది బంద్ పెట్టి పెట్టేసుకోండి. బంద్ పెట్టేసుకోండి అంతే. జస్ట్ క్లోజ్ ఇట్. యూ డోంట్ నీడ్ ఇట్. ఎవరో ఉద్యోగాలు సుద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తప్పదు. ఇప్పుడు కారు డ్రైవర్ ఉంటాడు, ఈ ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు చూసారా, వాడికి సెల్ ఫోన్ అవసరం. కానీ మీకెందుకండి సెల్ ఫోను? వాడికి ఏ ఫోన్ వస్తుంది? ఎలా ఎక్కడున్నారు అంటే పద్మనాభ నగర్లో ఉన్నాను. ముషీరాబాద్లో అడ్రస్ రాసుకో. ఆ జంక్షన్ కుడివైపున పలానా షాప్ ఎదురుకుండా ఒక ఆయన నిలబడి ఉంటాడు. ఓకే, పోయి ఆయన్ని పికప్ చేసుకుని ఎక్కడ దింపిరా? అమీర్పేటలో దింపిరా? అమీర్పేటలో ఎక్కడ? ఈ వాడికి కావాలి, కానీ మీకెందుకండి సెల్ ఫోను 24 గంటలు? వాడి ప్రొఫెషన్ అది, ఫోన్ మీద నడుస్తుంది మొత్తం. కంపెనీలు అన్నీ ఎలా నడుస్తాయి? సో అంటే మీరు కూడా అంతలాగా దాంట్లో దిగిపోయి ఉంటే అవసరం ఉంటుంది. అటువంటి దానికోసం కాదుగా ఈ పాఠం మరి. కాబట్టి మీరు ఏకాంతంలో ఉండడము, మనస్సు యొక్క చలనము ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. సవికల్ప సమాధిలో కొంచెం మీరు గ్రాడ్యుయేట్ అయితే కానీ నిర్వికల్ప సమాధిలోకి రాలేరు. కాబట్టి మీరు కొంచెం మూమెంట్ ఇన్ దట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉన్నారన్నమాట. అంటే ఏకాంతంగా ఉండడము, మననం చేసుకుంటూ ఉండటము, అప్పుడప్పుడు ధ్యాన ముద్రలో ఉండడము. ఆ ధ్యానం సహజం అయిపోతుంది. అంటే ఇలా నిటారుగా అయిపోయి ముద్రలో కూర్చుని అప్పుడే ధ్యానము అనే విధం కాకుండా సహజంగా మీరు కూర్చుని ఉన్నప్పుడు కూడా మీకు ధ్యానము వైపు మనస్సు మళ్ళుతుంది, మీకు ధ్యానమునందు ప్రీతి నిర్మాణం అవుతుంది, సహజంగా ఉంటుంది ధ్యానం. బుద్ధుడు రాత్రి నిద్రపట్టకపోతే
పదకొండు 12 గంటల వరకు ధ్యానం చేసి ఆ తర్వాత పడుకుని నిద్రపోయేవాడు. పొద్దున్న 6 గంటలకి లేచి స్నానాధికం పూర్తి చేసుకుని మళ్ళీ 9-10 గంటల వరకు ధ్యానం చేసేవాడు. నడుస్తుంటే వాకింగ్ మెడిటేషన్ చేసేవాడు. భిక్షకి వెళ్ళేప్పుడు వాకింగ్ మెడిటేషన్ చేసేవాడు. ఎవరైనా దెబ్బలాడుకుంటే, ఇద్దరు శిష్యులు దెబ్బలాడుకుంటే వాళ్ళని పిలిచి నెల రోజులు శ్వాసను పరీక్షించటం అనేటువంటి మెడిటేషన్ని గట్టిగా చేయండి రా అని ఆయన ఆదేశిస్తూ ఉండేవాడు. విపశ్యన మెడిటేషన్ అలాగే పుట్టుకొచ్చింది. కాబట్టి మీరు కూడా ఆ ధ్యానాన్ని చేయటం అనేది అభ్యాసం చేయాలి. కాబట్టి మీలో మీకు రెండు స్థితులు మీరు గుర్తుపట్టాలి. ఒక స్థితి ఏమిటి? మనస్సు కదులుతో ఉన్నది, దాన్ని మీరు గుర్తు మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ మనస్సు అలా కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉండడం అంటే దాన్ని వర్ణించడం కష్టం. మీకు ఎవేవో సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఆ సంకల్పాల వెంట పడి మా మనస్సు పోతూ ఉంటుంది. ఆ మనస్సు వెంట మనం కూడా పోతూ ఉంటాం. దీన్ని రమణ మహర్షి కూడా దీన్ని ఏమని వర్ణించారంటే ఒక ఎక్స్ప్రెషన్లో రన్నింగ్ బిహైండ్ ద రన్నింగ్ మైండ్ అని అన్నారు ఆయన. హూ ఎమ్ ఐ అనే చిన్న పుస్తకంలో నెవర్ రన్ బిహైండ్ ద రన్నింగ్ మైండ్ అని అన్నారు. అంటే పరుగులు తీస్తున్న మనస్సు కనుక పరుగులు తీయకుము అనే సందేశం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక థాట్ వచ్చిందనుకోండి, ఆ థాట్ అది మీ జీవితంలో మీ యొక్క జీవిత చరిత్ర, మీకు హిస్టరీ ఉంటుంది, ఆ చరిత్రతోటి బాగా లోతైన సంబంధము కలిగిన థాట్ వచ్చి మీరు అలా వెళ్ళిపోతారు. దీన్ని ఏమంటారంటే రన్నింగ్ బిహైండ్ ద రన్నింగ్ మైండ్ అని అంటారు. అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో డోంట్ డూ దాట్. సో మరి ఏం చేయాలి? స్టాప్, గుర్తుపట్టండి, ఇదిగో ఇది ఒక స్థితి, నా లోపల ఉన్న స్థితి. ఏమిటా స్థితి? మనస్సు అదే పనిగా అధికంగా చెలిస్తోంది, ఇది ఒక స్థితి అని మీరు గుర్తుపట్టాలి. అక్కడ ఇంకో రహస్యం ఏంటంటే అక్కడ మీకు గుర్తుపట్టేంత సావకాశం కూడా ఉండదు, అలా పరిగెత్తిస్తూ ఉంటుంది. అయితే ఎప్పటికైనా గుర్తుపట్టాలి మీరు. అసలు ఎప్పటికీ గుర్తుపట్టకపోతే ఇంక చేసేది ఏముంది? ఎప్పటికైనా గుర్తు ఓహో చాలాసేపటి నుంచి ఈ ఆలోచనల్లో పడిపోతున్నానా నేను అని గుర్తుపట్టాలి. ఎప్పటికైనా గుర్తుపట్టాలి. దీన్ని అలర్ట్నెస్ అంటారు. మీరు గుర్తుపట్టారంటే దట్ ఈస్ ది సావధానత. ఆ గుర్తుపట్టడంలోనే మీకు మనస్సుకి మధ్యన ఒక చిన్న గ్యాప్ వచ్చిందిగా, ఇది మనస్సు యొక్క చలనము ఇలా పోతుంది ఇది అని మీరు గుర్తుపట్టారంటే మీరు మనస్సు. అంటే మనస్సుతోటి తాదాత్మ్యమైన స్థితి నుండి మనస్సు కంటే ఒక అడుగు వెనక్కి వేసిన స్థితికి వచ్చారా లేదా? లేకపోతే గుర్తుపట్టడం ఏమిటి? ఇంకా అదే గుర్తుపట్టడం. అంటే నేను ధ్యానం చేద్దామని కూర్చున్నాను. కూర్చునేప్పటికీ రేపు ఆ సైనిక్పూర్లో ఉపదేశ పంచకం పుస్తకావిష్కరణ ఉన్నది, మనమేమో ఆయన్ని ఆ పుస్తకాన్ని ఆయన్ని సమీక్ష చేయమన్నాము. ఆయన చేస్తారు, ఫలానా వారు దాన్ని ఆవిష్కరిస్తారు. ఈ పుస్తకం బాగానే వచ్చింది, మంచిది, చాలా మంచి పుస్తకం. అప్పుడు గుర్తుపట్టాను, ఓర్నెత్తది, నేను ధ్యానానికి కూర్చుని చేస్తున్న పని ఇదేమిటి అని గుర్తుపట్టాను. అర్థమైందా మీకు? గుర్తుపట్టడం ఒకప్పుడు ఒక నిమిషంలో గుర్తుపడితే వాడు అలర్ట్నెస్ బాగుందన్నమాట, 7 నిమిషాల తర్వాత గుర్తుపట్టాడంటే అలర్ట్నెస్ తక్కువగా ఉందన్నమాట. అసలు గుర్తే పట్టలేదనుకోండి, ఈ లోపల కాఫీకి ఎవరిలో పిలిచారని లేచక్కపోయాడు అనుకోండి, అసలు ఏమీ అలర్ట్నెస్ లేదని అర్థం. అసలు నిర్వికల్ప సమాధి అనేది ఓ బాధ్యనహి హే. గుర్తుపట్టాను నేను. గుర్తుపట్టడం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే పరిగెత్తి మనస్సుతో పాటు పరిగెడుతూ అరే మనం దీని వెంటబడ్డామే అని ఒక అడుగు వెనక్కి వేశారు. మీరు అడుగు వెనక్కి వేయగానే మనస్సు ఏమైపోతుందో తెలిసిన ఆగిపోతుంది, ఇంకా అది పరిగెట్టదు. అంటే అర్థం ఏంటండి? అది దానికి పరిగెత్తే శక్తి మీరు ఐడెంటిఫై అవ్వడం వల్ల వచ్చింది. మీరు ఐడెంటిఫై ఎప్పుడైతే అవ్వడం మానేసి ఒక్క అడుగు వెనక్కి వేస్తారో అది ఇంకా మనస్సు ఉండదు అక్కడ, అసలు ఆలోచనలే ఉండవు, మీరే ఉంటారు. అబ్బో దిస్ ఈజ్ ఎ బిగ్ థింగ్. అంటే ఏమిటి? ఆ సావధానత, అలర్ట్నెస్, దానికే సమాధానము అని పేరు. ఆ సమాధానము వచ్చిందంటే
మీకు సమాధానం లేనంత వరకే మనస్సు యొక్క పరుగు, సమాధానం వస్తూనే మనస్సు యొక్క పరుగు ఆగిపోతుంది. ఈ సమాధాన స్థితి ఇదిగో నేను గుర్తుపట్టాను, ఇప్పుడు మనస్సు ఆగి ఉన్నది, ఇది సమాధానము, అది చలనము. ఈ రెండు మీలో ఉన్నాయి, మీరు ఈ రెండింటినీ గుర్తుపట్టాలి. ఈ గుర్తుపట్టడం ద్వారా మీరు మీకు ఆ చలనము యొక్క స్వరూపం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఫెమిలియారిటీ అంటారు, మీరు ఫెమిలియర్ అవుతూ ఉంటారు. ఓహో ఇలా చలిస్తోందిరా ఈ మనస్సు అని మీరు ఫెమిలియర్ అవుతూ ఉంటారు. కొద్ది ఒక్క కొంత కొంత అభ్యాసం చేసేప్పుడు మీకు తెలిసిపోతుంది ఏ ఏ టాపిక్స్ వెనక ఈ మనస్సు పరుగులు తీస్తుందో మీకు తెలిసిపోతుంది, మీకు తెలిసిపోతుంది. నాకు తెలుసు నా మనస్సు ఏ ఏ టాపిక్లు వెనక పరుగులు తీస్తుందో నాకు తెలుసు. ఎప్పుడూ ఒక 5-6 టాపిక్స్ ఉంటాయి, ఏదో ఒక దాన్ని పట్టుకుని అలా పోతూ ఉంటుంది. అది మనం ఆపేస్తే మళ్ళీ కామ్గా ఉంటుంది, మళ్ళీ ఇంకో టాపిక్ని పట్టుకుంటుంది అటుపోతుంది. అది ఆపేస్తే మళ్ళీ కొద్దిసేపు కాపుగా ఉంటుంది. ఉదాహరణకు ఉపదేశ పంచకం టాపిక్ పట్టుకుందా, నేను గుర్తుపట్టాను ఆపేశాను, మళ్ళీ కొద్దిసేపు కామ్గా ఉంది. ఫెడరల్ హాలేలో మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ పాపం సెమీఫైనల్స్ బాగానే ఆడాడు, ఫైనల్స్లోకి వచ్చేవాడికి ఎలా చేస్తాడో అని అది పట్టుకుంది. మళ్ళీ వెంటనే సమాధానం వచ్చేప్పటికీ ఓహ్ ఫెడరర్ మ్యాచ్ గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించడం, మ్యాచ్ చూస్తే పర్వాలేదు కానీ దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉపయోగం ఉంది అని మనల్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా తిట్టుకోకూడదు, యూ షుడ్ నాట్ కండెమ్ యువర్ సెల్ఫ్. అప్పుడేమవుతుందో తెలిసిన సమాధానం పోయి ఇంకో డైరెక్షన్లో పోతుంది, నెగిటివిటీ డైరెక్షన్లో పోతుంది, సమాధానం ఉండదు. తనని తాను నిందించుకోవడం అన్నది అసలు ఈ ప్రక్రియలో లేనేలేదు, మీరు అది అర్థం చేసుకోవాలి. రిలీజియస్ మైండ్ తనని తాను నిందించుకుంటుంది, రిలీజియన్లో ప్రాయశ్చిత్తం అది, అదే అపరాధం అయిపోయిందిరా అంటాడు, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వస్తానంటాడు. అప్పుడే స్నానం చేసి వచ్చాడు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళి స్నానం చేసి వస్తానంటాడు. పోలే ఎన్నిసార్లు స్నానం చేస్తాం, పోలే ఆచమనం చేద్దాం లేని ఆచమనం చేస్తాడు, ఎందుకంటే అపరాధం ఏదో అయింది. తుమ్మగానే ఆచమనం చేస్తాడు, ఎందుకంటే తుమ్మడంతో వాడికి అపరాధం అయిపోయింది అంతే, మళ్ళీ ఆచమనం చేస్తాడు. అలా చేయకూడదు. ఇక్కడ ఇక్కడ నింద ఏమీ ఉండదు, ఆత్మనింద ఉండదు, తనను తాను తిట్టుకోవడం అంటూ ఏమి ఉండదు. మీకు ఇంకో ప్రశ్న అడుగుతా, మిమ్మల్ని మీ కేసు మీరు ఎటువంటి జడ్జిమెంటు లేకుండా చూడగలరా? మీరు ఏమీ జడ్జి చేయకూడదు, ఈ మనస్సు ఇలా పరుగులు తీస్తుంది అంతే, దట్ ఈస్ కాల్డ్ అబ్జర్వేషన్. జడ్జిమెంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, నాకు ఎంతకాలం తపస్సు చేసినా ఈ మనస్సు ఇలాగే ఏడిచింది, దట్ ఈస్ జడ్జిమెంట్. కండెమ్నేషన్ అంటే ఏమిటి, నేను ఈ నిర్వికల్ప సమాధికి నాకు యోగ్యత లేదు, మనకి ఇది వేస్ట్, మనం ఏదైనా తీర్థయాత్ర లేకపోతే పూజ చేసుకుంటే నయం అంటే తనని తాను కండెమ్నేషన్. ఇవేమీ చేయకూడదు, ఒక్క చిరునవ్వు కూడా పక్కన పెట్టుకోవాలి. చిరునవ్వు ఉంటే జడ్జిమెంట్ ఉండదు, కండెమ్నేషన్ ఉండదు. చిరునవ్వు వారిని ఈ మనస్సు ఎలా ఉందిరా, ఇంతవరకు ఏకాంతంగా ఉండి ఇంతట్లోకి ఫెడరర్ మ్యాచ్ వెంట పరిగెత్తింది ఇది. సో ఆ రకంగా మీకు తెలిసిపోతుంది మీ మనస్సు ఏ రకములైన థాట్స్ వెంటబడుతోందో మీకు తెలిసిపోతుంది. దట్ ఈస్ కాల్ యూ బికమ్ ఫెమిలియర్ విత్ ది మూమెంట్ ఆఫ్ యువర్ మైండ్. ఇది సమాధానం యొక్క ప్రయోజనం. లేకపోతే ఏమవుతుంది, మీ మనస్సు ఎటు పోతుందో మీకే తెలీదు. అది పిచ్చి పిచ్చెక్కిన కోతి ఎటు గెంతు వేస్తుందో చెప్పగలరా మీరు? చెప్పలేరు. అయితే కోతిని ఆడించేవాడు ఆ కోతిని వాడు చెప్పినట్టు అది గెంతుతుంది. కాబట్టి సమాధానము, ఈ సమాధానాన్ని గురించి ఇంకొకటి ఇంకొంచెం చెప్తున్నా. ఇప్పుడు మనస్సు అనేకానేక విషయములను సంకల్పిస్తూ ఉంటుంది, ఏదో ఆలోచనలు అలా పోతూ ఉంటాయి. అది ఒక స్థితి, అది మీకు అనుభవంలో ఉంటుంది, అది మీకేం కొత్త కాదు. కానీ మీరేం చేయాల్సి ఉంటుందంటే గుర్తుపట్టడం అనే పాయింట్ చెప్పాను, ఇప్పుడు ఇంకొంచెం ఎలాగంటే ఆలోచిస్తూ ఉండడం వేరు, తెలుస్తూ ఉండడం వేరు. తెలుస్తూ ఉండడం వేరు, తెలుస్తూ ఉంటారు
యోగ సమాధి అంటే ఏమిటో తెలుసునండి, ఎక్స్క్లూషన్. యూ ఎక్స్క్లూడ్, అసలు ఏ ఆలోచన దరిదాపులకి రాకూడదు, అసలు మీకు ఏమీ తెలియకూడదు. వేరేస్ ఇక్కడ ఇట్ ఈస్ ఇంక్లూసివ్, ఏది ఉంటే అది తెలుస్తుంది అంతే. ఐఎమ్ అవేర్. ఇప్పుడు నా ముందు 20 మంది కూర్చుని ఉన్నారు, ఐఎమ్ అవేర్. ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ దెమ్, ఐఎమ్ అవేర్. ఫ్యాన్ తిరుగుతోంది, ఐఎమ్ అవేర్. కొంచెం వేడిగా ఉంది, ఐఎమ్ అవేర్. చీకటి పడబోతోంది, ఐఎమ్ అవేర్. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, ఐఎమ్ అవేర్. కాకులు ఇంటికి పోతూ కావు కావమంటున్నాయి, ఐఎమ్ అవేర్. పిల్లల గాలి వీస్తోంది, నెమ్మదిగా గాలి వీస్తోంది, ఐఎమ్ అవేర్. ఈ లోపల వర్షపు చినుకులు పడుతున్నాయి, ఐఎమ్ అవేర్. ఐఎమ్ అవేర్ అంతే. ఐఎమ్ నాట్ థింకింగ్, ఐఎమ్ అవేర్. ఎరుక, ప్రతి అన్నీ నా ఎరుకలోనే ఉంటాయి. అన్నీ అంటే ఏమిటి, ఏమిటైతే అవి. ఇది మీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది ఇది అర్థమైందా? అర్థమైంది కదా, యు నో ఇట్ కదా. ఇది అర్థమైందంటే ఏదో పుస్తకంలో చెప్పినట్టు అర్థమైనట్టుగా అర్థమైందా, అనుభవ రూపంగా అర్థమైందా? అనుభవ రూపంగా అర్థమైంది కదా. కాబట్టి అవేర్, తెలిసి ఉండుట. అన్ని ఎరుకలో ఉంటాయి, ఎరుకలో ఉంటాయి. దేని గురించి జడ్జిమెంట్ ఉండదు, అబ్జర్వేషన్ ఉంటుందే తప్ప కేటగరైజేషన్ ఉండదు. దాన్ని ఒక కేటగిరీలో వేయడం ఉండదు. దాని గురించి మంచిగా కానీ చెడుగా కానీ ఆలోచించటం ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ అవేర్, జస్ట్ అవేర్. పక్కన ఇంట్లో ఎవరో పూజ చేస్తున్నారు, ఏదో మంత్రాలు ఏవో చదువుతున్నారు, అవేర్. ఎవరో గుసగుసలు ఆడుకుంటున్నారు, అవేర్. ఏమిటబ్బా వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు, దట్ ఈజ్ నాట్ అవేర్నెస్. ఓకే, అది మళ్ళీ మనస్సు యొక్క మూమెంట్, అవేర్. వితౌట్ జడ్జ్మెంట్, అవేర్. అబ్జర్వేషన్ తర్వాత ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండును, నో, అవేర్. ఇప్పుడు ధ్వని ఏదైనా వినపడింది అనుకోండి, ఈ ధ్వని కాకుండా ఇంకో ధ్వని ఉంటే బాగుంటుంది, నాట్ లైక్ దాట్, అవేర్. ఈ అవేర్నెస్ అనే స్థితి. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏమైందంటే, మీరు మనస్సుకి పని పెడతారా, ఎరుకకు పని పెడతారా అన్నది పాయింట్. మనస్సుకి పని పెడితే సంసారమే, ఎరుకకు పని పెడితే అంటే పనే ఉండదు అక్కడ, ఊరికే ఒక ఎక్స్ప్రెషన్ అది, అంతే అది. ఇప్పుడు ది ఎరుక, అవేర్నెస్ టు వర్క్, అదే సమాధానము. అప్పుడు ఏమవుతుందంటే, ఎరుక ఉంటుంది తప్ప మనస్సు ఉండదు, మనస్సు విలీనమైపోతుంది ఎరుకలో. థాట్లెస్ స్టేట్లో మీరు ఉండిపోతారు, థాట్సే ఉండవు. ఎరుక ఉంటుంది తప్ప థాట్సే ఉండవు. అటువంటి స్థితిలో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, నేను నన్ను ఒక ఆయన అన్నారు, నీ బంగారం ఆభరణాల గురించి విని 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 మాకు విసుగొచ్చిందయా అన్నారు ఒక ఆయన. అంటే నేను అన్నాను, కరెక్టేనయ్యా నువ్వు చెప్పింది, ఈ ఛేదస్థం ఉంది నాకు, కానీ నేను కూడా దాని గురించి కొంత ఆత్మవిమర్శ చేసుకున్నాను, కానీ నాకు గతి అగతిక గతి, ఇంకొక మార్గం లేదు నాకు. నాకు నా నోటి నుంచి నువ్వు బంగారము ఆభరణాలు తీసేస్తే నేను హెల్ప్లెస్ అయిపోతాను, ఇంకా కుండాను మట్టి పెట్టుకోవాలి, మట్టి కుండాను పెట్టుకోవాలి. ఇది మట్టి కుండా అనే దృష్టాంతంలో ఆ రాగద్వేషాలు ఉండవు, బంగారము ఆభరణములు అనే దృష్టాంతంలో రాగద్వేషాలు ఉంటాయి. కాబట్టి మంచి దృష్టాంతం అది. అయితే దీంట్లో బంగారం అనేప్పటికీ మన తల్లుల మీద దండయాత్ర చేస్తున్నట్టు ఉంటుంది. ఈ పురుషులకి ఏం సంబంధం లేకుండా వాళ్ళు ఏదో ఆబ్జెక్టివ్గా వినిస్తున్నట్టు, మనం ఒక పర్టికులర్ సెక్షన్ మీద మనం దండయాత్ర చేస్తున్నట్టు ఉంటుంది. అంచేతే అప్పుడప్పుడు ఏమంటానంటే, సాధువులు కూడా బంగారంలో మాలని చుట్టడం, ఆ రుద్రాక్ష మాలకి బంగారం ఎందుకండి, తులసి మాలకి బంగారం ఎందుకు, అంటే బంగారం ఉంది కాబట్టి పెట్టుకోవాలనే వ్యామోహం చేత అలా చేయాలి తప్ప అని వీళ్ళని కూడా అప్పుడప్పుడు నేను స్పృశిస్తూ ఉంటాను. బట్ ఎనీవే, మీరు ఈ దృష్టాంతం మళ్ళీ అదే దృష్టాంతం, ఒక అమ్మాయి ఆభరణముల యొక్క వ్యామోహము లేకపోతే ఆకర్షణ అనండి పోనీ,
ఆకర్షణ ఉన్న అమ్మాయి ఆభరణాల షాపులో ప్రవేశించింది. నేను ఆభరణాల షాపులో ప్రవేశించాను. ఆమె అంతఃస్థితికి నా అంతఃస్థితికి తేడా ఉందా? ఉంది. ఏమిటా తేడా? ఆమె అంతఃస్థితి ఎలా ఉంటుందంటే మనస్సు పలు పలు రకములుగా పరుగులు తీస్తూ ఉంటుంది. ఆవిడ మనస్సు నామరూపాలతో నిండి ఉంటుంది. నా మనస్సు ఎలా ఉంటుందంటే నేను కండెమ్ చేయటం ప్రారంభిస్తే నా మనస్సు కూడా పరుగులు తీస్తూ ఉంటుంది. ఎలాగా? ఈ ఆభరణాలన్నీ వేస్ట్, ఇవన్నీ వీళ్ళు పెట్టు కూర్చుంటారు, వీళ్ళకి అసలే జ్ఞానం లేదు, వాళ్ళకి అంతకుముందే లేదు అని ఇలా పరుగులు తీస్తుంది. దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. బట్ వాట్ ఐ డూ యు నో, ఐఎమ్ అవేర్, నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఐఎమ్ అవేర్ అంతే. ఆ తేడా మీకు తెలిసిందా? కాబట్టి ఆభరణాల షాపులోకి వెళ్ళాలా మానేయాలా ఇస్ నాట్ ది పాయింట్. మీ మనస్సుకి పని పెడతారా లేక ఎరుకకు పని పెడతారా? దట్ ఈస్ ది పాయింట్. కాబట్టి మీరు సంకల్పముల ప్రవాహంలో ఉండద్దు, ఎరుకలో ఉండు. దాన్ని ఏమంటారంటే నిర్వికల్ప సమాధి అని అంటారు. ఈ విషయాలన్నీ నేను చెప్పినవే, అయినా ఇవి అలాగే చెప్పినవే మళ్ళీ వస్తూ ఉంటాయి. మళ్ళీ పదచ్ఛేదం చేద్దాం. శక్యం, అది అయింది కాదు, అదే అవ్వాలి. శక్యం జేతుం మనోరాజ్యం నిర్వికల్ప సమాధిత సుసంపాద క్రమాత్ సహ అపి సవికల్ప సమాధినా. మనోరాజ్యం, మనస్సు యొక్క చలనము నిర్వికల్ప సమాధిత వికల్పములు లేని చిత్తైకాగ్రత వలన జేతుం జయించుటకు శక్యం శక్యమే. సహా ఆ నిర్వికల్ప సమాధి కూడా క్రమాత్ క్రమముగా సవికల్ప సమాధిన సవికల్ప సమాధితో సుసంపాద తేలికగా సంపాదించవచ్చును. కాబట్టి మీరేం చేస్తారంటే సవికల్ప సమాధితో మొదలుపెట్టుకోండి, మెల్లగా క్రమంగా మీకు ఆ నిర్వికల్ప సమాధి వస్తుంది. నిర్వికల్ప సమాధితోటి మీరు మనోరాజ్యాన్ని జయించవచ్చును. మనోరాజ్యాన్ని జయిస్తే తీవ్రమైనటువంటి ద్వైతం ఉన్నదిగా, రాగద్వేషములతో కూడిన ద్వైతము, అది తొలగిపోతుంది. మనోరాజ్యం మందద్వైతం, అది ఎలాగూ తొలగిపోతుంది. కాబట్టి మీరు ద్వైతాన్ని జయించేసి జీవద్వైతాన్ని వదిలించేసుకుని మీరు ఆత్మనిష్ఠులుగా జీవన్ముక్తులుగా ఉండిపోగలుగుతారు అదనమాట. సరిపడిందండి, మళ్ళీ ఇంకోసారి అందాము. నిర్వికల్ప సమాధిత సంకల్పములు లేని నిశ్శబ్దస్థితిని బట్టి మనోరాజ్యమును జేతుం జయించుట శక్యం సంభవమే. సహా అపి ఆంతర నిశ్శబ్దము కూడా క్రమాత్ క్రమముగా సవికల్ప సమాధిన సవికల్ప సమాధితో సుసంపాద తేలికగా సంపాదించవచ్చును. శ్లోకమందాము. శక్యం జేతుం మనోరాజ్యం నిర్వికల్ప సమాధిత సుసంపాద క్రమాత్ సోపి సవికల్ప సమాధిన. మనం చిన్న మెడిటేషను చేద్దాం, సవికల్ప సమాధి గురించి చిన్న మెడిటేషన్ చేద్దాము. ఏదైనా ఒకటి రెండు దీపాలు అర్పిస్తే కూడా బాగానే ఉంటుంది. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నిమిషమును పరిశీలించాలి. అబ్జర్వేషనే కదా మరి సమాధానము అంటే. అబ్జర్వేషన్, ప్రతి చిన్న అంశమును మనం పరిశీలిస్తాము. అబ్జర్వేషన్,
ఉదాహరణకి దీపాలు ఆర్పిన వెంటనే చాలా సహజంగా ఒక రకమైన శాంతి, మనస్సు యొక్క చలనము తగ్గినది అనే అనుభవము మనకు కలుగుతుంది. అంటే దీపం అనేది మనస్సుకి ఒక డిస్ట్రాక్షన్, అంటే మనస్సుని బయటికి లాగేటువంటి వాటిల్లో అదొకటి. అందుగురించి దీపం ఆర్పిన వెంటనే చీకటి, చీకట్లో మీరు గమనించండి నామరూపాలు చీకట్లో ఉండవు, వెలుగులోనే ఉంటాయి నామరూపాలు. చీకట్లో నామరూపాలు ఉండవు కదా, బాగుంది ఇది. అంచేతనే దీపం తగ్గేప్పటికీ నామరూపముల యొక్క ఆ సాంద్రత, డెన్సిటీ తగ్గిపోతుంది. చీకటికి నామరూపాలని కవర్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నది. కాబట్టి బయట ఎప్పుడైతే చీకటి వచ్చిందో సహజంగానే లోపల కూడా నామరూపముల యొక్క ఒత్తిడి తగ్గిపోతుంది. తర్వాత శబ్దములు కూడా నామరూపాల పద్ధతిలోనే ఉంటాయి. శబ్దాలు అలా వింటుంటే అదంతా నామరూపాలే. కానీ ఇప్పుడు శబ్దాల మీద మనస్సు ఎప్పుడైతే పెట్టడం మానేసినామో శబ్దాలను ఉపేక్షిస్తాం. శబ్దాలు ఉంటాయి కానీ మనం వాటిని గురించి పట్టించుకోము. దాంతో నామరూపముల యొక్క ఒత్తిడి ఇంకా బాగా తగ్గుతుంది. తర్వాత దేహాన్ని నిటారుగా ఎప్పుడైతే పెట్టినామో ఆ ఏకాగ్రత, అలర్ట్నెస్, దాన్నే సావధానత అంటారు. అది అత్యంత సహజంగా వచ్చి అలా సావధానత వస్తూనే మనస్సు కొంత ఏకాగ్రమవుతుంది. మనస్సులో ఉండేటువంటి సంకల్పాల యొక్క ప్రవాహం తేలిక పడుతుంది. సో ఇన్ని విధాలుగా ఆ ధ్యానముద్ర మనస్సు యొక్క ప్రవాహాన్ని తగ్గించటంలో ఇన్ని విధాలుగా సహకరిస్తూ ఉంది. ఇదంతా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మనస్సు చాలా నిశ్చలంగా, కదలిక లేకుండా ఏకాగ్రముగా ఉన్నది. అటువంటి ఏకాగ్రమైన మనస్సుతో నేను అత్యంత పవిత్రమైన పంచాక్షర మహామంత్రాన్ని, అంటే ఓంకారంతో కలుపుకుంటే 6 అక్షరాలు అవుతాయి, నేను జపిస్తాను. ఓం నమశివాయ. మానసికంగా జపించాలి, పైకి అనక్కర్లేదు, పెదవులు కూడా కదపనక్కర్లేదు. ఓం నమశివాయ. కొద్దిగా పెదవులు కదపడం అవసరం అనిపిస్తే కదపచ్చు. ఓం నమశివాయ. ఓం నమశివాయ. ఓం నమశివాయ. ఆ మంత్రాన్ని న్యూట్రల్గా కాకుండా ప్రేమగా జపించాలి. అది ఎలాగా అని అడగకూడదు, ప్రేమగా ట్రై చేయండి, ప్రేమతో జపించండి. ఓం నమశివాయ. ఓం నమశివాయ. ప్రేమ తల నుండి రాదు, బ్రెయిన్లోంచి రాదు, హృదయంలోంచి వస్తుంది. అది గమనించి హృదయంలోంచి ప్రేమను పైకి తెచ్చి ఆ ప్రేమతో మనం జపం చేస్తాం. ఓం నమశివాయ. ఓం నమశివాయ. ఓం నమశివాయ. సంఖ్య బ్రెయిన్ చేసే పని, హృదయానికి సంఖ్య అక్కర్లేదు, ప్రేమే కావాలి. ఓం నమశివాయ. ఓం నమశివాయ. ఓం నమశివాయ.
ఐశ్వరుడు శివుడు అనగా పరమ మంగళస్వరూపుడు అట్టి ఈశ్వరుడు నా హృదయంలో జ్ఞానరూపంగా ఎరుక రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ ఈశ్వరుణ్ణి నేను నమస్కరిస్తూ ఉన్నాను, ప్రేమతో నమస్కరిస్తున్నాను. ఓం నమశివ, ఓం నమశివ, ఓం నమశివ, ఓం నమశివ. ఇప్పుడు మంత్రమునకు మధ్యలో ఉండే ఆ నిశ్శబ్దాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ, ఆ నిశ్శబ్దాన్ని తెలుసుకుంటూ జపం చేయాలి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఓం నమశివ, ఓం నమశివ, ఓం నమశివ. ఓం నమశివ, ఓం నమశివ. ఒకవేళ మనస్సు చెదిరినా తప్పేమీ కాదు, మళ్ళీ ఒక్కసారి మంత్రం మీద ఫోకస్ చేసి తర్వాత నిశ్శబ్దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఓం నమశివ, ఓం నమశివ, ఓం నమశివ. ఇప్పుడు మంత్రం చెప్పి నిశ్శబ్దంగా ఉండిపోవాలి. ఓం నమశివ, మళ్ళీ మనస్సు కదులుతోందనిపించినప్పుడు ఇంకోసారి మంత్రం చెప్పాలి. ఓం నమశివ, నిశ్శబ్దంగా ఉండిపోవాలి. నిశ్శబ్దంగా ఉండి కొంచెం డల్గా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే మళ్ళీ మంత్రం చెప్పాలి. ఓం నమశివాయ, నిశ్శబ్దంగా ఉండిపోవాలి. నడుము సాగదీసి అలర్ట్గా సావధానంగా నిశ్శబ్దంగా ఉండిపోవాలి. మళ్ళీ మంత్రం ఓం నమశివాయ, నిశ్శబ్దం. చాలా తేలిక. మళ్ళీ మంత్రం ఓం నమశివాయ, సైలెంట్.
మళ్ళీ ఓం నమః శివాయ, సైలెన్స్. మంత్రం గొప్పది, సైలెన్స్ ఇంకా గొప్పది. మళ్ళీ ఓం నమః శివాయ, సైలెన్స్. ఆఖరిసారి ఓం నమః శివాయ, సైలెన్స్. Don't move. Kadalavaddu. Om Shanti Shanti. శాంతి. రిలాక్స్డ్గా కూర్చోండి, కళ్ళు మూసుకుని. ఐదు నిమిషాలు మనస్సు సైలెంట్గా ఉంటే గంటసేపు నిద్రపోయినంతటి విశ్రాంతి లభిస్తుంది. సైలెన్స్. మెల్లగా కళ్ళను తెరవాలి. ఓం. మీకందరికీ